మాచవరం మండలంలో పింఛన్ల పంపిణీలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని గత 10 రోజులుగా నిర్వహించిన ఉపాధి హామీ బృందాల తనిఖీల్లో వెల్లడైంది. గత 6 నెలలుగా పింఛన్ల నగదు 180,000 రూపాయల సొమ్ము స్వాహా అయినట్లు బృందాలు తేల్చాయి. తురకపాలెం 22,000 రూపాయలు, మల్లవోలు 29,000 రూపాయలు, పిల్లుట్ల 2,000 రూపాయలు, మోర్జంపాడు 8,000 రూపాయలు, కొత్త గణేశునిపాడు 3,000 రూపాయలు, కొత్తపాలెం 1,000 రూపాయలు, శ్రీ రుక్మిణీపురం 6,000, వేమవరం 84,000, రేకులుగడ్డ 27,000 స్వాహా అయినట్లు విచారణ బృందం తేల్చింది. డిఆర్డీఏ ఏపీడీ రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ నగదులో 76,000 రూపాయలు వెంటనే రికవరీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తురకపాలెంలో షేక్ సైదాబీ అనేవాడ గత దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో ఉండేట్లా 2 సంవత్సరాల నుంచి కూడా ఆ పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అథెంటికేషన్తోనే డ్రా చేస్తున్నారు. తురకపాలెం 22,000 వేశారు, 27,000. ఈ కొత్తపాలెంలో 1,000 రూపాయలు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చి మోర్జంపాడు. మోర్జంపాడులో మొత్తం పార్ట్ పేమెంట్ 3 కేసులు 5,000, డెత్ కేసు 1,000 రూపాయలు. కొత్త గణేషన్ పాడు జిల్లాలో ఇప్పటి వరకు, ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్ ద్వారా సోషల్, ఇప్పుడు కొత్త సిస్టమ్ మన ట్యాబుల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నాం కదా, పెన్షన్ పంపిణీ చేసే చోట ఈ మండలంలో జరిగినట్టు అవకతవకలు లేవు. గత నెలలో ఈ మండలం నుంచి ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ పిటిషన్ వచ్చింది. మామూలుగా ఈ 6 నెలల కాలం ఒక కేసు 6,000 రూపాయలు, పిల్లుట్లలో 2 నెలలు ఒక కేసు 2,000 రూపాయలు, అంటే గంగిరెడ్డిపాలెంలోనైనా ఆ ఇన్సూరెన్స్ క్లెయిము, ఆయన చనిపోయాడు, ఆయన నామినీ కూడా చనిపోయారు, వారసులు ఎవరైనా లీగల్ హెయిర్ ఇస్తే వాళ్ళ క్లెయిమ్ పరిష్కారం. అతను కూడా సరిగ్గా అప్డేషన్ చేయకుండా ఈ నెలలో, ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాక ఈ నెలలో 29 డెత్లు ఆన్లైన్లో అప్డేట్ చేశారు. 29 డెత్స్ లాస్ట్ టైం ఎప్పుడు కూడా 10 లోపే, 10-11 గంటే అవో. ఈ నెల ఒక్క నెలలోనే 29 డెత్లు అప్డేట్ చేశారు ఆన్లైన్లో. పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అనే వచ్చింది, ఒక కలెక్టర్ గారికి కంప్లైంట్ వచ్చింది. ఈ నెలలో ఎటు షెడ్యూల్, ఈ సోషల్ ఆడిట్ షెడ్యూల్ అని ప్రత్యేకంగా కలెక్టర్ గారు ఆర్డీఓ ద్వారా వెరిఫై చేస్తున్నారు. ఇది సోషల్ ఆడిట్ నివేదిక అనుసరించి వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. అది